భూపాలపల్లి జిల్లాలో బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టులు అమర్చినట్టుగా అనుమానిస్తున్న బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం మండలం అలుబాక సమీపంలోని రహదారిపై రెండు బాంబులను గుర్తించారు. పోలీసు వాహనాలను టార్గెట్ చేసి ఈ బాంబులు అమర్చినట్టుగా తెలుస్తోంది. బాంబులకు అమర్చిన ఎలక్ట్రికల్ వైర్ సుమారు 2 కిలోమీటర్ల వరకు ఉంది. గతంలో కూడా వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే దారిలో సొరంగం తవ్వి మరీ బాంబులను అమర్చారు. రహదారులను తవ్వడానికి ఉపయోగించే జేసీబీలను తీసుకొచ్చి రోడ్డు తవ్వి బాంబులను నిర్వీర్యం చేశారు. భూపాలపల్లి జిల్లాలో బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇది మావోయిస్టుల పని అని ఏమన్నా భావిస్తున్నారా? పోలీసులు టార్గెట్ చేసి వాళ్లే లక్ష్యంగా ఈ బాంబులు అమర్చడం జరిగిందా? ఏం చెప్తున్నారు అధికారులు? మళ్ళీ మావోయిస్టుల కలకలం ఉంది అనడానికి ఇది ప్రత్యక్ష కారణం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఎడ్నార పట్టణం ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మావోయిస్టు పట్టిన ప్రాంతాలు, గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కూడా. అయితే ఇవాళ ఉదయం తెల్లవారుజామున రెండు బాంబులు, పెద్ద ఎత్తున రెండు బాంబులు అమర్చినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసు బలగాలు చేరుకునే గడికి వెళ్లేసరికి, రెండు బలగాలు వెళ్లేసరికి అక్కడ నిర్వీర్యం చేసే పరిస్థితి లేదు. మళ్ళీ అదన బలగాలను తెప్పించి రెండు బాంబులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. వెంకటాపురం నూరు నుంచి భద్రాచలం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై, జాతీయ రహదారిపై రెండు బాంబులు అమర్చినట్టు తెలుస్తోంది. వెంకటాపురం నుగునూరు మండల పరిధిలోని మురవోనిగూడెం పంచాయతీ అబ్బాయిగూడెం సమీపంలో R&B కలవట కింద రెండు బాంబులు అమర్చారు. ఆ రెండు బాంబులు కూడా అంటే దాదాపు 500 కేజీలు ఒకటి రెండు బాంబులు అమర్చారు. నేషనల్ హైవే అంటే జాతీయ రహదారికి పుట్ట ప్రాంతంలో దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కరెంటు తీగలను అమర్చారు. చుట్టూ కూడా అంటే 2.5 కిలోమీటర్ ఇది 2.5 కిలోమీటర్ అటు 2.5 కిలోమీటర్ అంటే దాదాపు 5 కిలోమీటర్ల మేర వైర్ అంతా అమర్చినారు. మనకున్న సమాచారం ప్రకారం, పోలీసులు అందిస్తున్న గతం ప్రకారం కూడా కేవలం పోలీస్ పార్టీలు, కోమింగ్ పార్టీలు రోజు తరచు వెళుతున్నాయి. పోలీస్ పార్టీలను లక్ష్యంగా చేసుకొని బాంబులు అమర్చినట్టుగా చెప్తున్నారు. గతంలో పలుమార్లు ఇదే కలవట్టు కింద కూడా 2 మార్లు వెళ్ళాయి. గతంలో పోలీసు గస్తీ చేస్తుండగా, పోలీసు తనిఖీలు చేస్తుండగా ఆ కలవాటి నుంచి బాంబులు బయటకు తీయడం జరిగింది. అయితే ఒక్కసారిగా మరొకసారి పోలీసులు అనుమానించి ఆ కలవాటి కింద చెక్ చేసేసరికి జిల్టన్ సిక్స్, అదేవిధంగా పెద్ద ఎత్తున కరెంటు తీగలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతంలో ఇలా వరుస ఘటనలతో అది పోలీసులు కానీ తన ఇటు సామాన్య ప్రజలు కానీ ఇబ్బందులు పడే పరిస్థితి. ఎందుకంటే గతంలో 1-2 సార్లు ఇలాంటి కలవాట్ల కింద బాంబులు వచ్చినప్పుడు కూడా గతంలో చేసిన బాంబులు ఇలా చిన్న బాంబులు, ఆ చిన్న మందు పాటలు కూడా. కానీ ఇవాళ కలవాటి కింద పెద్ద సంఖ్యలో, పెద్ద మొత్తంలో ఇలాంటి పెద్ద బాంబులు అమర్చేసరికి పోలీసులను లక్ష్యంగా తీసుకొని ఈ బాంబులు అమర్చినట్టుగా తెలుస్తుంది. సో భూపాలపల్లి ఎస్పీ అదేవిధంగా మిగిలిన పోలీసు బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వాటిని రెండింటిని కూడా దాదాపు అరగంట పాటు ప్రయత్నించి నిర్వహణ చేసే ప్రయత్నం చేశారు. వెంకట్, మీరు చెప్పిన దాన్ని బట్టి భారీ ప్రమాదం నుంచే పోలీసులు తప్పించుకున్నారని అర్థమవుతోంది. అయితే ఇప్పటికే చాలా సందర్భాల్లో డీజీపీ గారే ఉండి పోలీసు అధికారులు దాదాపుగా మావోయిస్టుల ప్రాబల్యం లేకుండా దాదాపుగా నిర్వీర్యం చేస్తామని చెప్పిన సందర్భాలు మనం గుర్తు చేసుకుంటే మళ్ళీ పెరుగుతోంది అనడానికి ఎందుకు కారణాలు ఏంటని చెప్పుకోవచ్చు? వాస్తవానికి ఇటీవల మావోయిస్టులు తెరపత్తులు కూడా అక్కడ బయటపడ సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో చూసే ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం, తరచుగా వారానికి ఈ మధ్య కాలంలో అయితే వారానికి 2 సార్లు కూడా మావోయిస్టు కరపత్రాలు వేయడం, మావోయిస్టులు వాలు పోస్టర్లు వేయడం ఒకటి, ఎమ్మెల్యే బెదిరింపు కూడా వచ్చాయి. అంటే ఈ లెక్కన అక్కడ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం, అదేవిధంగా మావోయిస్టుల ఉనికి ఉంది, మావోయిస్టుల సంచారం ఉంది అనేది అంటే అర్థమవుతుంది. అయితే కాకపోతే ఒక్కసారిగా పోలీసులు లక్ష్యం చేసుకున్నారు, కేవలం మావోయిస్టు మాత్రమే ఏమార్చారా లేకుంటే పోలీసులు కావాలని చేస్తున్నారనే చర్చ వచ్చింది. కాకపోతే వరుస ఘటనల నేపథ్యం, వరుసగా బెదిరింపుల నేపథ్యంలో, వరుసగా కొంతమంది స్థానికులు హెచ్చరించిన నేపథ్యంలో మావోయిస్టులు అక్కడ సంచరిస్తున్నారు, మావోయిస్టులు మాత్రమే ఈ బాంబును బాంబులను అమర్చి ఉంటారనేది పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కాకపోతే అనుకున్న ఘటన కనుక జరిగితే అక్కడ గిరిజనులకు కానీ తర్వాత మిగిలిన వారికి కానీ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఉండేది. సో మనకు అందిన సమాచారం ప్రకారం మావోయిస్టుల మురికి, మావోయిస్టుల సంచరం అయితే అక్కడ ఉందని చెప్పవచ్చు. రైట్ వెంకట్.